హాయ్ గాయ్స్, వెల్కమ్ టు తెలుగు బుల్ ట్రేడర్. మంచి ఫండమెంటల్ ఉండి మంచి టెక్నాలజీ కంపెనీ అయి ఉండి ఫ్యూచర్లో కూడా మంచి ఫ్యూచర్ కనిపిస్తూ ఒక రకంగా చార్ట్ ప్యాటర్న్లో కూడా మంచి గెయినింగ్, దాదాపు 30-35% వరకు గెయినింగ్ ఇవ్వడానికి అనుకూలంగా ఉన్న క్రిప్టో టెక్నాలజీ లిమిటెడ్ స్టాక్ యొక్క ఫండమెంటల్ చూద్దాం, బిజినెస్ చూద్దాం. వీళ్ళ యొక్క చార్ట్లు ఏ విధమైనది ఉందో చూద్దాం. ఇక్కడ క్రీ పాయింట్స్లో చూసుకుంటే వీళ్ళు టెక్నాలజీకి సంబంధించి ఉన్నారు. ఇక్కడ మొబైలిటీ సాఫ్ట్వేర్ సొల్యూషన్ అని చెప్పేసి ఆటోమొబైలిటీ ఇది అంతా కూడా. తర్వాత చూడండి, దీనికి దాదాపు 6,000 పైగా ఆటోమొబైలిటీ దాంట్లో ఉందట గ్లోబల్గా. తర్వాత వీళ్ళు యూఎస్ఏ, జపాన్, చైనా, థాయిలాండ్ అండ్ ఇండియాలో కూడా వీళ్ళ బిజినెస్ ఉంది. గ్లోబల్గా వీళ్ళ పర్ఫార్మెన్స్ చూస్తే యూఎస్ఏ నుంచి దాదాపు 41% వరకు వీళ్ళకు ఆదాయం వస్తుంది, యూరోప్ నుంచి 39%, మిగతాదంతా కూడా ఒక 20%, మిగతా మొత్తం వరల్డ్ వైడ్గా వస్తుంది. వీళ్ళు ఇంకోటి ఇక్కడ మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో చూస్తే వీళ్ళ దగ్గర చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూపిస్తాను నేను. వీళ్ళ దగ్గర దాదాపు 40 పేటెంట్స్ ఉన్నాయంట. అందులో 6 మంజూరు చేయబడ్డాయి. 40లో టోటల్గా 40 పేటెంట్స్ ఉంటే 6 మాత్రం పేటెంట్స్ ఇప్పుడు మంజూరు చేయబడ్డాయి, అమలు చేయబడ్డాయి. సో కంపెనీ అయితే బాగుంది. ప్రస్తుతం తన ఆదాయంలో ప్రయాణి ఇక్కడ చూసుకుందాం. ఇక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్, మనం వీళ్ళ సైట్లోకి వెళ్ళి చూద్దాము. వీళ్ళ సైట్లోకి వెళ్తే ఈజీగా తెలిసిపోతుంది. ఇక్కడ టచ్ చేస్తే మనం సైట్లోకి వచ్చేస్తాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది క్రిప్టో వల్ల టెక్నాలజీ అంటే ఏదైనా కారుకు సంబంధించి నిర్మాణం జరిగినప్పుడు ఆ కార్ లోపల డిజైన్స్ అన్నీ కూడా వీలై ఉంటాయి. ఇక్కడ నేను చూపిస్తాను మీకు మొత్తము ఈ విధంగా. ఇక్కడ మీకు కనిపిస్తున్నట్టుగా ఇది ఆటోమేటివ్ డ్రైవింగ్, ఇదంతా కూడా ఈ సిస్టమ్, ఇదంతా కూడా ఈ లోపల ఉండదంతా కూడా ఇది ఎలక్ట్రానిక్, ఇదంతా కూడా ఈ విధమైన సెన్సార్ కావచ్చు, దీనికి సంబంధించిన ఇవి కావచ్చు, ఇవంతా కూడా వీళ్ళ దగ్గరే నిర్మాణం అవుతుంటుంది. వీళ్ళు దాదాపు 60కి పైగా ఇలాంటి కంపెనీస్తో టైఅప్ ఉన్నారు. బిర్లా వాళ్ళతో కూడా వీళ్ళకు ఉంది. మీరు ఇంకా వీళ్ళ సైట్లోకి వెళ్ళి ఇంకా క్లీన్గా చూడవచ్చు. ఇందులో వీళ్ళ సొల్యూషన్స్లోకి వెళ్ళి ఇంకా మీరు వీళ్ళ బిజినెస్ సొల్యూషన్లో ఇంకా చాలా ఉన్నాయి, ఎలక్ట్రానిక్ అని, ఆటోమేటివ్ డ్రైవింగ్ ఇవి, కన్వర్టెడ్ వెహికల్స్ అని. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళ దగ్గర కస్టమర్ బిజినెస్ కూడా బాగుంది. ఎందుకంటే మంచి దేశాలలో వీళ్ళకు బిజినెస్ ఉంది. ఇది వీళ్ళ బిజినెస్ అయితే ఒకసారి వీళ్ళ ఫండమెంటల్ చూస్తే మార్కెట్ క్యాప్ వచ్చేసి 16,031 కోట్ల మార్కెట్ క్యాప్ ఉంది. ROC 14 ఉంది. ఓకే, డెప్ ఈక్విటీ అనేది 0.17 ఉంది. ఇది సంవత్సరానికి దాదాపు 220 కోట్లు సంపాదించే కంపెనీ. ఇది ఇంకోటి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు మనము వీళ్ళ మనం క్వార్టర్ రిజల్ట్లు చూద్దాము. ఒక సంవత్సరం కూడా మంచి గ్రోత్ కంపెనీ అంటే ఎలా ఉంటుంది దానికి నిదర్శనము. క్వార్టర్ ఇది చూడండి, 2019 నుంచి మనకి ఇక్కడ ఎవ్రీ క్వార్టర్ వీళ్ళ రిజల్ట్లో సేల్స్లలో అద్భుతమైన గ్రో కనిపిస్తుంది. ఒక ఈ ఇక్కడ ఈ కరోనా ఇంపాక్ట్ ఇది 2020 మళ్ళీ తిరిగి కోలుకుంది. చూడండి ఇక్కడ మళ్ళీ సేల్స్లో మాత్రం అద్భుతమైన గ్రోత్ అని చెప్పొచ్చు. ఇది సెప్టెంబర్ 2020 మనకి వచ్చేసరికి 622 కోట్ల సేల్స్ చేరుకుంది. అమేజింగ్, గతంలో ఎప్పుడు కూడా పోస్ట్ చేయనటువంటి రిజల్ట్ ఇది. అలాగే నెట్ ప్రాఫిట్ కూడా పెరుగు ఇక్కడ నుంచి మళ్ళీ కరోనా తర్వాత ఇక్కడ అనుకుంటే కూడా సెకండ్ ఒకసారి ఇక్కడ నుంచి అనుకుంటే ఇది అంతా కూడా మళ్ళీ 52 కోట్లు, 60 కోట్లు, 65 కోట్లు, 70 కోట్లు. మనము డిసెంబర్ 2021 రిజల్ట్ని డిసెంబర్ 2020తో చూస్తే ఇది కోట్రాను కోట్ర అంటారు దీన్ని చూస్తే అద్భుతమైన సేల్స్ గ్రోత్ ఉంది, అద్భుతమైన నెట్ ప్రాఫిట్ వచ్చింది. అలాగే ఇయర్ ఆన్ ఇయర్ చూసుకుంటే సెప్టెంబర్ 2021తో చూస్తాం, ఆ విధంగా కూడా అద్భుతమైన సేల్స్లో గ్రోయింగ్ వచ్చింది. అలాగే నెట్ ప్రాఫిట్లో కూడా గ్రోయింగ్ వచ్చింది. ఇక్కడ 65 కోట్లు ఉంటే 70 కోట్లు నెట్ ప్రాఫిట్ వచ్చింది. సో కంపెనీ అనేది పెరుగుతూ ఉంది. ఇలాంటి కంపెనీ ఇప్పుడు చిన్నది కావచ్చు, దీనికి ఉన్న కాంపిటీషన్తో పోలిస్తే టాటా ఎలక్సీ ఇలాంటి వీటి దీని పేర్స్లో ఉంటాయి. వీటితో పోలిస్తే ఇవి ఇప్పుడు చిన్న కంపెనీ కావచ్చు, కానీ రాబోయే కాలంలో మాత్రం ఇది ఇంకా వేగంగా పుంచుకోవడానికి అయితే ఆస్కారం ఉంది, అవకాశం అయితే ఈజీగా ఉంది. ఒక పెద్ద కంపెనీ స్థాయికి వెళ్ళే కెపబిలిటీ ఉంది దీనికి. తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మార్చు ఇప్పుడు ట్రోలింగ్ 12 మంత్స్ వీళ్ళది చూడండి, ట్రోలింగ్ 12 మంత్స్లో 2,321 కోట్ల సేల్స్ చూపిస్తున్నారు, దాదాపు 248 కోట్ల నెట్ ప్రాఫిట్ వరకు కూడా చూపిస్తున్నారు. సో రాబోయే రిజల్ట్ కూడా అమేజింగ్ ఉంటుందని చెప్పొచ్చు. తర్వాత ఇంకోటి ఫ్రెండ్స్, వీళ్ళ బ్యాలెన్స్ షీట్ చూద్దాము. బ్యాలెన్స్ షీట్ చూస్తే సూపర్ అంటే సూపర్ బ్యాలెన్స్ షీట్ అని చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, రిజర్వ్స్ అనేవి క్రమంగా పెరుగుతున్నాయి. 2019లో వీళ్ళ దగ్గర ఉన్న రిజర్వ్స్ 691 కోట్లు అయితే ఇప్పుడు ప్రస్తుతం 1,004 కోట్లు ఉన్నాయి. అదే అప్పులు 210 కోట్లు ఉన్నాయి. సో అప్పులు అనేటివి చాలా తక్కువ ఉన్నాయి, బారోయింగ్స్ చాలా తక్కువ ఉన్నాయి, రిజర్వ్స్ మాత్రం చాలా గ్రో అయినాయి. తర్వాత అదర్ అసెట్స్ కూడా పెరుగుతున్నాయి.
ఇప్పుడు కరెంట్ సిపిఐడబ్ల్యూలో వీళ్ళు 14 కోట్లు కేటాయించారు, ఇది కూడా రాబోయే రిజల్ట్ పైన ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. సో ఫండమెంటల్స్ అయితే సూపర్, బిజినెస్ సూపర్ ఉంది, టెక్నాలజీ కంపెనీ మంచి భవిష్యత్తు ఉన్న కంపెనీ. ఎందుకంటే కార్ల ఉత్పత్తి అనేది దేశంలో ఇప్పుడు ప్రతి ఒక్కరి క్యాష్ ఫ్లో కూడా వీళ్ళు డబ్బులు మళ్ళీ 628 కోట్లు చూపిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా తలసరి ఆదాయాలు పెరుగుతున్నాయి దేశంలో. ఆదాయాలు తలసరి ఆదాయాలు పెరిగినప్పుడు విలాసవంతమైన జీవితానికి కావచ్చు, అంటే కుటుంబాలు పెరిగినప్పుడు వాడడానికి కార్లు అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వినియోగిస్తుంటారు. అలాంటప్పుడు ఇలాంటి కంపెనీస్కి మంచి అవకాశం ఉంటుంది. సరే ఇప్పుడు ఇందులో చూడండి ఫ్రెండ్స్, మంచి టెక్నికల్ చార్ట్ ప్యాటర్న్ అయితే డెవలప్ అవుతుంది. ఇది క్రిప్టో చార్ట్, మీరు చూడండి ఎంత వేగంగా ఎంత షార్ప్గా పెరిగిన స్టాక్ ఇది, మంచి ర్యాలీని చూపించిన స్టాక్ ఇది. మనము ఈవెన్ కరోనా టైం నుంచి తీసుకుంటే ఇక్కడ కదా, కరోనా టైం ఇక్కడ నుంచి తీసుకుంటే కూడా ఇక్కడ నుంచి తీసుకుంటే ఈ కంపెనీ తన పెట్టుబడులు ఎలా పెరిగిందో, అంటే తన బిజినెస్ ఎలా పెంచుకుందో కంపెనీ స్టాక్ కూడా అంతే పెరిగింది. చూడండి దాదాపు 650 రోజులలో 1823% వరకు పెరిగింది. సో ఇంత మంచి కంపెనీలో ఇప్పుడు మార్కెట్ ఫాలింగ్ వల్ల కావచ్చు, లేదంటే ఆపరేటర్ గేమ్ కావచ్చు, ఏదైనా కారణాలు కావచ్చు, యుద్ధం అనే ఒక ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధం వల్ల కూడా కావచ్చు, ఏదో ఒక విధంగా అయితే స్టాక్లో మాత్రం మంచి కరెక్షన్ వచ్చింది. అది ఇప్పుడు ఇక్కడ చార్ట్ ప్యాటర్న్ ఏ విధంగా ఉందో చూద్దాము. ఇది దీని టెక్నికల్ చార్ట్ ప్యాటర్న్లో నాకు తెలిసేది దీని టార్గెట్ ఇక్కడ వరకు ఉంటుంది. ఇదంతా కూడా పైన దాన్ని లెక్కనే అంటాం ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు ఇలాగా కప్పు చేస్తుంది ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు ఇది ఇలా వాటర్ స్లైడ్ లాగా వస్తుంది. ఈ వాటర్ స్లైడే ఇది పెరిగి పెరిగిలాగా కప్పులాగా చేసి తర్వాత మళ్ళీ ఇలా అయిన తర్వాత ఇక్కడ చిన్నగా హ్యాండిల్ మేక్ చేసి స్టాక్ అనేది తన టార్గెట్ వైపు వెళ్తుంటుంది. నేను ఇంతకుముందు చాలా వీడియోస్లలో కూడా చెప్పిన, కావాలంటే మీరు చూడొచ్చు నా కెల్టన్ టెక్లో కూడా ఇదే మాట చెప్పిన. ఇది జిఎండిసి గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ విషయంలో కావచ్చు. ఇంకోటి హెచ్ఎఫ్సిఎల్ కూడా వీడియో చేయాలి ఫ్రెండ్స్, అది కూడా మంచి అవకాశం ఉంది, వీలుంటే అది కూడా చూడండి హెచ్ఎఫ్సిఎల్ది. ఇది కఫీత్ హ్యాండిల్ విషయంలో కానీ మనము హెడ్ అండ్ షోల్డర్ విషయంలో కానీ ఈ విధంగా టార్గెట్ను తీస్తాము. ప్రజెంట్గా స్టాక్ ప్రైస్ వచ్చేసి ఇక్కడ నడుస్తుంది, ఇక్కడ ఆల్రెడీ ఇందులో నా ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ ఉంది 585 రూపాయలు వద్ద ఉంది. ఇక్కడ నుంచి ఈ కప్పు కంప్లీట్ అయ్యేంత వరకు అనుకుంటే కూడా ఈజీగా 28% 28% వరకు గెయినింగ్ ఉంది. లేదు నాకు కంపెనీ నచ్చి కంపెనీ ఫండమెంటల్స్ని ట్రాక్ చేయగలను, బిజినెస్ కనిపిస్తుంది, ఫ్యూచర్ కనిపిస్తుంది, నేను విశ్లేషణ చేయగలను అని మీరు కరెక్ట్గా అనిపిస్తే ఇక్కడ 71% వరకు గెయినింగ్ ఉంది. ఇలాంటి 71% గెయినింగ్ రావడానికి 1 ఇయర్ బట్టినా 1.5 ఇయర్ బట్టినా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. మనం చేసేది ప్యూర్లీ స్వింగ్ ట్రేడింగ్, ఇంట్రాడే కాదు, కాల్స్ పుట్స్ కానే కావు. మనం చేసేదల్లా స్వింగ్ ట్రేడింగ్, మంచి కంపెనీలో అవకాశాన్ని చూసుకొని ఇన్వెస్ట్ చేయాలి, తర్వాత మనము ఇంకో స్టాక్ను వెతుక్కోవాలి. నేను ఇది మా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పూజ చేసిన ఫ్రెండ్స్. ఇంకోటి హెచ్ఎఫ్సిఎల్లో కూడా మంచి అవకాశం ఉంది, వీలైతే దాని వీడియో కూడా చేస్తాను చూడండి. ఇది క్రిప్టో మీద ఫ్రెండ్స్ వీడియో. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్ని మీ ఫ్రెండ్స్కు మీ ఫ్యామిలీ మెంబర్కు షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.